నిన్న ఇంగ్లాండ్ పై విరుచుకుపడి సెంచరీ చేసిన రిషబ్ పంత్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఒక ఫన్నీ ఇన్సిడెంట్ లా కనిపించాడు. అదేంటంటే మన వాళ్ళు సిరీస్ గెలిచిన తర్వాత అందరూ కూడా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. టీమ్మేట్స్ అందరూ ఒకరి మీద ఒకరు షాంపియన్ బాటిల్స్ పొంగించుకుంటూ సిరీస్ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే సరిగ్గా ఇదే టైంలో విరాట్ కోహ్లీ రవి శాస్త్రికి ఒక సిగ్నల్ చేశాడు అని మనందరికీ తెలుసు. రవి శాస్త్రి ఇప్పుడు మన టీమిండియా హెడ్ కోచ్ కాకపోయినా ప్రజెంట్ ఒక కామెంటేటర్గా పనిచేస్తున్నారు. అలాగే ప్రజెంటేటర్గా కూడా పోస్ట్ మ్యాచ్ మరియు ప్రీ మ్యాచ్ ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఇక ఇదే క్రమంలో నేను మన వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటుంటే రవి శాస్త్రి ఆ పక్కనే నుంచున్నాడు. దీంతో మన ఫార్మర్ కోచ్ చేసిన ఫార్మర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ అతనికైతే ఒక సిగ్నల్ ఇచ్చాడు. అదేంటంటే నేను షాంపియన్ బాటిల్ పంపిస్తున్నా, ఎంజాయ్ చేయండి అంటూ రిషబ్ పంత్ చేత ఆ షాంపియన్ బాటిల్ పంపించాడు. ఇక షాంపియన్ బాటిల్ని పట్టుకెళ్లిన రిషబ్ పంత్ తన ఫార్మర్ కోచ్కు గురుదక్షిణగా ఇచ్చాడు. అంతేకాకుండా తన మాజీ కోచ్ను హగ్ చేసుకుని తన మీద ఉన్న ప్రేమను వ్యక్తం చేశాడు. అలాగే షాంపియన్ బాటిల్ని రవి శాస్త్రికి ఇచ్చిన తర్వాత ఫ్యాన్స్ని పిలుస్తూ చీర్ చేయమని చెప్పాడు. సో ఇదైతే ఒక ఫన్నీ ఇన్సిడెంట్లోనే జరిగిన మన టీమిండియా ప్లేయర్స్కు తమ ఫార్మర్ కోచ్పై ఎంత ఇష్టం ఉందనేది దీన్ని బట్టి చెప్పొచ్చు. ఎనివే ప్రజెంట్ అయితే వీడియో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. అలాగే రిషబ్ పంత్ తన గురువుకి ఈ విధంగా గురుదక్షిణ ఇచ్చాడంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.